ఇప్పుడు పోలీసులను కూడా కొట్టిన చరిత్ర తమర్ది. అయితే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శికి నియమిస్తే పోతుందేమో, అక్కడ చాలా అవసరం అనుకుంటా పోలీసులు. మా నారాయణ గారు అనేవాడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నా తర్వాత నువ్వే లీడర్గా ఎమర్జ్ అవ్వాలి, నువ్వు మాట్లాడితే కొత్తగూడెం వదిలిపెట్టు, ఖమ్మం వదిలిపెట్టు, నువ్వు ఎమ్మెల్యే ఉండి రావాలి కదా ఎటు పడితే అటు అని. అవును, ఆయనకు నా మీద కంటెంప్ట్ ఉండేది. నేనేమో ఇక అక్కడ చిక్కుపోయేవాడిని. తర్వాత రెండు రాష్ట్రాలు అయిపోయినాయి అనుకోండి, ఎవరు సమర్థత అర్థం ఉంటుంది కదా. అంటే కాస్త ఇట్లాంటి క్యారెక్టర్లు కొద్దిగా అవసరం లాగా ఉంది అక్కడ. అవసరం సార్, కొత్త ఆంధ్రాలో ఆ ఫైటింగ్ నేచరు ఎక్కడైనా అవసరమే కానీ ఇప్పుడు అక్కడ అవసరం. ఆ ఫైటింగ్ నేచర్ ఉండాలి, ఉంటే తప్పితే ఇప్పుడు చూస్తున్నాం కదండి రౌడీయిజం ఎట్లా ఉంటుందో. రౌడీయిజానికి సందర్భంలో రౌడీయిజం అవసరమే. అంతే కదా, ముళ్ళు ముళ్ళుతో తీయాలంటే తీయాలి. అచ్చగా మనం గాంధీ మార్గంలో పోయినా నడవదు. ఇప్పుడు గాంధీ మార్గం నడవదు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే మీకు తెలుసుగా, విజయవాడ అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రాంగ్ కదా అక్కడ. నీకు పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద రౌడీలు దాన్ని అట్లా అణిచిపారేశారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. కొంత నష్టం జరిగింది తెలసాని వెంకటరత్న గారు లాంటి వాళ్ళు. అవును, మళ్ళా ఎప్పుడైనా సార్, ఇప్పుడంటే అన్ని చోట్ల చదువులు పెరిగినాయి, అంత రౌడీజాలు లేకపోయినా ఈ కొంత ఈ భాష ఇది చూస్తున్నాం కదా సార్, కొంతమంది భాష ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అది చూస్తుంటే అసలు రక్తం ఉడుకుతుంది. అసలు ఎట్లా భరిస్తున్నారు పాపం చంద్రబాబు గారు, ఆయన చూస్తే పెద్ద ఆయన, అందులో నాకు కూడా బాగానే పరిచయం, నాకు చాలా బాధ వేస్తుంది అంత పెద్ద ఆయన చాలా జెంటిల్గా ఉంటాడు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది మరి ఎందుకు ఊరుకుంటున్నారు టీడీపీగా ఎందుకు అని మాకు అర్థం కావట్లేదు. అదే నేను అందే మీలాంటి క్యారెక్టర్స్ అక్కడ లేవని ఉండొచ్చేమో కానీ సిపిఐలో కూడా రామకృష్ణ మాట్లాడగలడు కానీ రామకృష్ణ కలపడగలడు లేడు. చొరవ రామకృష్ణకి చొరవ ఎన్నీ ఉన్నాయి ఉన్నాయి. మా నారాయణ గారు దెబ్బలాడతాడండి బాగానే. నారాయణ ఉంది, నారాయణ కావాలంటే వెళ్ళి గోడలు పడగొడతాడు, గోడలు దూకుతాడు. ఎన్నప్పుడు కూడా ఏఎస్ఎఫ్లో ఉన్నప్పుడు కూడా ఫైటర్ ఆయన. మరి రామకృష్ణ గారు ఏమో కొద్దిగా సాత్వికుడు, అదే మాటగారి చేతల్లోకి రాడు. ఫైటింగ్ కాదు ఈ ఫైటింగ్ కాదు. ఫైటింగ్ నారాయణ గారు నేనే. నారాయణ అడుగుతా మిమ్మల్ని అక్కడికి డెప్యుటేషన్ మీద పంపమని. ఎందుకంటే కాక ఇప్పుడు ఇట్లా అని పెట్టినా రేపు పొద్దున మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళే అరెస్ట్ చేయొచ్చు ఆంధ్ర వాళ్ళు. చేస్తారు ఏమో ఏంటి ఏదో మా దగ్గరికి వచ్చి ఏదో కుట్ర చేద్దాం అనుకుంటున్నాం అంటే అని చెప్పి చేస్తే మంచిదే, చేస్తే ఫేస్ చేస్తాం. వాళ్ళు ఎన్ని అరెస్టులు చేస్తే అంత మంచిది అనుకుంటాం మేము. అరెస్టులు సిద్ధపడాలి సార్. ముందు చర్చ మొదలైద్ది ఎందుకు అరెస్ట్ చేశారు. అన్నిటికీ మనం పేపర్ మీద లేకపోతే సాత్వికంగా అంటే కుదరదు. ఈ సమాజం అవతల వాడిని బట్టి మనం ఉండాలి, ఉండాల్సింది పెద్ద మనిషితో పెద్ద మనిషిలాగానే ఉండాలి. మనం తప్పు చేయొద్దు కానీ క్యారెక్టర్ లూజ్ కావద్దు. అదే సమయంలో ఫైటింగ్ నేచర్ ఉండాలి, అది హీరోయిక్ నేచర్ ఉండాలి. ఫైటింగ్ నేచర్ లేకపోతే అసలు ముందు మన జనాలకు విశ్వాసం రాదు కదా. రాదు, అది నమ్మకం కలిగించాలి. మేము అధికారంలో లేము. అవును, అధికారంలో లేని వాళ్ళం కనీసం అధికారం ఎందుకు ఉండాలి మా ఏమిటో సిద్ధాంతం తెలవదు. ఇందా మీరు చెప్పినట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే మంచిది. ఏం లేదు, కోరమైన సాంబశివరావుతో ఉంటే మనం మంచి చెడు చూసుకుంటాడు, మంచి చెడు చూసుకుంటాడు. మనం ఒంటి మీద ఏగబడితే ఆయన ముందు వచ్చి ఆయన వచ్చి కూర్చుంటాడని ఒక విశ్వాసం. కరెక్ట్, ఆ విశ్వాసంతోనే బతికించుకుంటామండి. ఇంతకుముందు కూడా మా దగ్గర పెద్ద పార్టీయే, అప్పుడు మా పోవాడ గారు, గిరి గారు, రజబల్లి గారు, అది ఒక స్టైల్, వాళ్ళు అండతోనే అనుకోండి నేను. కానీ ఈ 10-15 ఏళ్ళ నుంచి మాత్రం ఖచ్చితంగా నేను ఈ ధైర్యంతోనే నిలబెడుతున్నా. లేకపోతే అసలు ఎప్పుడు ఫైటింగ్సేనండి మావి, మీకు తెలియదు. అవునవును, మా జిల్లా వారికి ఎప్పుడైనా సరే అటు పోలీస్తో ఫైట్ ఉంటుంది. మొన్న కూడా ఏదో రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత కూడా ఖమ్మం ఇన్స్పెక్టర్ తెలుసుకుందాం అన్నారు. చెప్పాను ఇన్స్పెక్టర్ స్థాయితో మొదటిసారి అన్న, ఇంతకుముందు ఎప్పుడు ఐపీఎస్ లే. మొన్న మీ స్థాయి పెరిగినప్పుడు ఇంకొంచెం పైకి వెళ్ళాలి కదా. పైకి వెళ్ళాలి కానీ సందర్భం రాలా. అక్కడ మా వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో కేసు పెట్టినట్టున్నాడుగా ఇన్స్పెక్టర్. పెట్టాడు, మళ్ళీ ఎస్పీ గారు ఫోన్ చేశాడు, మా వాళ్ళు ఏదో స్థానిక ప్రెషర్స్కి ఏదో చేశారండి ఉన్నది కేసు అని. విచిత్రం ఏంటంటే మీరు పోవాడతో కలిసి పని చేశారు మీరు. అవును, కానీ పువ్వాడ కొడుకు మంత్రిగా ఉండి మీ మీద కేసు పెట్టించాడు కదా. ఇప్పుడు లేదు పెట్టలేదండి ఆయన కదా. అతనే ఎస్పీని కోపం చేశాడు. ఓకే, అజే ఎస్పీని కోపం చేసి ఆయన ఎవరనుకుంటున్నావు రాష్ట్ర సెక్రటరీ. వెంటనే ఎస్పీ నాకు ఫోన్ చేశాడు,
మంత్రి గారు చేశారండి. మంత్రి గారు నా కేసు ఉన్నా ఏం కాదని చెప్పారు ఎస్పీ గారితో. నా కేసు ఉన్నా ఏం కాదు, ఆ సిఐ నాడి నుంచి పంపించాలి. ఎందుకంటే ఆ సిఐ మరి ఆలోచన చేస్తున్నారు, ఆయన అగెనెస్ట్ రూల్స్. అంటే ఇప్పుడు ఛాన్స్ ఉందండి పంపించవచ్చు ఎలక్షన్ల సందర్భం. మునుగోడు మునుగోడు అని మరి ఎక్కడ కదా, ఇక్కడ అక్కడ కాదు మీ అవసరం కదా అక్కడ. అట్లాగా మునుగోడులో మీ అవసరం ఉంది కదా. అతను అగెనెస్ట్ రూల్స్ అక్కడ ఉన్నాడు సార్. అది ఏ రూల్ అన్నా ఆ జిల్లా అతను ఉండకూడదు. అదే నేను చెప్పేది, ఏ రూల్ అన్నా కావచ్చు కానీ మామూలుగా అయితే మరి ఈ డిస్కషన్ వచ్చిందిగా, ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి పంపిస్తారు పంపిరు తెలవదు. మామూలుగా అయితే ఇప్పుడు పంపించలేదు అనుకోండి కేసీఆర్కి సంకటం. మొన్న ఏమైంది సార్, మొన్న మీకు అది కూడా వచ్చింది నా మీద కేసు అనేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని ఆలోచన వచ్చింది. ఎప్పుడు అంతకుముందే చేసేవాళ్ళం. మళ్ళీ మేము ఒక పక్క పొత్తు పెట్టుకుని తర్వాత అందులో ఆయన అజయ్ గారు కూడా, అజయ్ కూడా కోపం చేసాడు వెంటనే ఎస్పీ రెస్పాండ్ అయ్యారు కనుక, రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వద్దులే అనేది అంత ఆగం. ఇప్పుడు మేము ఊరుకోవట్లేదు, ఏదో ఒకటి మొదలెడితే ఆగం. ఆ సిఐని అక్కడి నుంచి పంపిస్తారా లేదా పెద్ద డేట్ పెడుతున్నాం, ఆ ఉద్యమాలు చేస్తాం. అందులో ఏంటంటే మాకు సురేష్ అని మాకు మంచి లీడర్, ఆ ఏదలాపురం పెద్ద విలేజ్ అండి, ఏదలాపురం ఖమ్మం కానుకుని. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మా పార్టీ అక్కడ, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాన్ని విచారణ చేయాలని అక్కడ లోకల్ టీఆర్ఎస్ లీడర్లతో ఈ సిఐ ఓకే చేతులు కలిపి చివరికి మా వాడి లైఫ్ కే థ్రెట్ వచ్చింది. ఆ యాంగిల్లో నేను ఇరిటేట్ అయ్యాను. కాపాడుకుంటాం, మా వాళ్ళని కాపాడుకోవాలి, అటువంటి వాళ్ళని ఊరుకో. మాకు ఏ అధికారం ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఉంది, లేకపోతే మాత్రం మాకేమైందండి. అవును, మాకు ఇంతకుముందు ఎందుకంటే పోయేది గవర్నమెంట్ మాకేం అవసరం లేదు. మా మమ్మల్ని నమ్మిన కమ్యూనిస్ట్ పార్టీని నమ్మిన వాళ్ళని కాపాడుకోవాలి. ఎప్పుడో మా రోజులు మాకుంటాయి, అంతే టైం మా రోజులు మాకుంటాయి. మా జిల్లా వరకే కాబట్టి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఈలోపు సమాజం కోసం ఓ సంతృప్తి అంతే. ఇప్పుడు పూర్వం అనేక మంది ఆళ్ళలాగా పోల్చుకోకూడదు కానీ సార్, మీరు త్యాగదనులు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఏమైనా ఆశించారా? ఇప్పుడు మేము చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాం. త్యాగదనులు అంటే వాళ్ళు త్యాగం చేసి వచ్చారు మరి. కాదు సార్, వచ్చి ఇది నమ్మి వచ్చి త్యాగం చేశారు. కాదు కాదు, నమ్మే వచ్చారు, వస్తూ వస్తూనే త్యాగం చేసి వచ్చారు. అది కూడా ఇప్పుడు చంద్రరాజేశ్వరరావు అవును, భూస్వామినా అవును అవును, మాకులన్నీ వదిలేశారు కదా, మాకులేని బసప్పన్నయ్య భూస్వామినా అవును, సుందరయ్య ఉత్తరపల్లి సుందరయ్య గారు భూస్వామినా అవును అవును, రావి నారాయణ రెడ్డి అవును, అందరూ అంతే. మరి వాళ్ళు స్వతహాగా భూస్వాములు, భూములన్నీ వదిలేశారు. భూమి లేని పేద రైతులు కాదు వాళ్ళు. అవును అవును, చంద్రరాజేశ్వర గారు అయితే సార్ ఇక రిక్షా ఎక్కేవాడు, భారీ దూరం అయితే లేకపోతే నడిచేవాడు. అవును, తర్వాత ఆయన మీకు ఆయన వీలునామా మీరు వీలునామా నేను చూడలేదు, బట్ నేను ఆయనతో రెండు మూడు సార్లు ఇంటరాక్ట్ అయ్యా. ఆయన చనిపోయేటప్పుడు సార్ వీలునామా, అది చాలా గ్రేట్ వీలునామా. నేను నా జీవితం సంతృప్తిగా గడిపా కమ్యూనిస్ట్గా, నేను ఎవరికి బాకీ లేను, నాకు ఎవరు బాకీ లేరు, నాకు నాకు మూడు నాలుగు జతలు బట్టలు ఉన్నాయి, అది అది తెలుసు, అవి అవసరం ఉండేవాళ్ళకి ఇచ్చేయండి, బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో పెట్టండి, లేకపోతే అవసరం ఉండేవాళ్ళకి ఇవ్వండి. ఇంకా అద్భుతంగా రాశారు సార్ ఒకటే పేజీ, అది కమ్యూనిస్ట్ జీవితానికి దర్పణం.